హాయ్ ఫ్రెండ్స్, నా పెళ్ళింగం అండ్ వెల్కమ్ తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏబిసిడి అనే ఇంట్రెస్టింగ్ యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను. సో నాకైతే ఈ యాప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా ఈ యాప్ డెఫినెట్గా నచ్చుతుంది. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేసుకోకపోతే ఇప్పుడు లైక్ చేయండి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా చేస్తే నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు మెయిల్ ద్వారా వస్తుంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన టాపిక్లకు వచ్చేస్తే ముందుగా అసలు అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అని తెలుసుకుందాం. సో ఈ యాప్లో ఏంటంటే మనం డ్రాయింగ్స్ అనేవి వేసుకోవచ్చు అనమాట. సో వేసిన డ్రాయింగ్స్ ఏంటంటే మనకు రియల్ లైఫ్లో రియాలిటీగా ఎలా ఉంటాయి ఆ డ్రాయింగ్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ నేను మీకు ఒక డ్రాయింగ్ చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఈ డ్రాయింగ్ అనేది నేను ఈ యాప్ యూజ్ చేసేసిందే, అండ్ ఈ డ్రాయింగ్ రియాలిటీలో చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో చూడవచ్చు ఈ విధంగా కనిపిస్తుంది మనకు రియాలిటీలో చూడడానికి. సో ఇందాక చూపించిన డ్రాయింగ్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది, అంటే ఈ డ్రాయింగ్ అనేది మనకు ఈ విధంగా మార్చేస్తుంది అనమాట మనకు ఈ యాప్ అనేది ఆ డ్రాయింగ్ని. సో మీరు ఏదైనా సరే ఈ విధంగా మీకు నచ్చిన డ్రాయింగ్ మీరు గీసుకోవచ్చు. సో గీసిందని మీకు అవుట్పుట్ అనేది మీకు ఈ విధంగా రియాలిటీలో ఏ విధంగా ఉంటుంది అనేది మనకు చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ సైడ్ బై సైడ్ పెట్టి చూపిస్తాను. చూడవచ్చు ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్లో ఉన్నదేమో నేను గీసిన డ్రాయింగ్, అండ్ రైట్ సైడ్లో ఉన్నది ఏంటంటే మనకు అవుట్పుట్లో వచ్చిన డ్రాయింగ్ అనమాట. అంటే ఈ యాప్ అనేది కన్వర్ట్ చేసింది ఆ డ్రాయింగ్ని. సో ఈ విధంగా ఎలా గీయాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో టాపిక్లోకి ముందుకెళ్లే ముందు మీరు ఇంకా ఇవ్వడం లైక్ చేసిండకపోతే లైక్ చేయండి. సో ఏం లేదు, ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మీకు సింపుల్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మనకు రెండు కలర్స్ అనేవి కనిపిస్తాయి స్క్రీన్లో ఈ విధంగా. అండ్ ఇక్కడ మీరు ఏం లేదు బ్రష్ అనే ఆప్షన్ చూసారా. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కొన్ని కలర్స్ ఉంటాయి, అండ్ అలాగే పక్కన నేమ్స్ అనేటివి కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ స్కై అనేది డ్రా చేయాలంటే మీరు కూడా ఈ కలర్ అనేది చూస్ చేసుకోవాలి, ఫస్ట్ కలర్ అనేది. అండ్ ఒకవేళ ట్రీస్ని మీరు డ్రా చేయాలనుకుంటే, అంటే మీ డ్రాయింగ్లో ట్రీస్ని డ్రా చేయాలంటే సెకండ్ కలర్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే మీరు మేఘాలని డ్రా చేయాలంటే థర్డ్ కలర్, మౌంటైన్స్ని డ్రా చేయాలంటే ఈ కలర్. అండ్ ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఉందన్నమాట. మీరు ఇక్కడ గ్రాస్ని డ్రా చేయాలంటే ఈ కలర్, అండ్ రివర్, ట్రీ, రాక్స్ అండ్ ప్లాంట్స్, అండ్ అలాగే శాండ్, స్నో, ఇలా మనకు అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది ఉంటుంది. సో మీరు ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఎక్కడైతే గ్రాస్ని గీయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో మీరు ఈ గ్రాస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు గ్రీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ అవుతుంది. సో అప్పుడు వెళ్ళేసి మీరు అక్కడ గ్రాస్ అనేది గీస్తే మీకు ఆ ప్లేస్లోనే గ్రాస్ అనేది వస్తుంది. అండ్ అలా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్నోకి ఇక్కడ ఈ కలర్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ కలర్ సెలెక్ట్ చేసి మీరు గీసారంటే అది స్నోనే అవుతుంది, వేరే అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ర్యాండమ్గా గీస్తాను, కొన్ని కలర్స్ చూస్ చేసుకొని నేను గీసి చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారా. సో ఈ విధంగా నేను ఒక పెయింట్ అయితే మొత్తానికి గీస్తాను. సో దీన్ని ఫార్వర్డ్ చేస్తాను, ఫార్వర్డ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఏ విధంగా వస్తుందని మీరే చూసుకోవచ్చు. సో మొత్తానికైతే నేను ర్యాండమ్గా ఏదో కలర్ చూస్ చేసుకొని మొత్తానికైతే ఒక పెయింట్ అనేది గీసాను. వీడియో చేస్తున్నాను కాబట్టి మొత్తానికి మీకు చూపించాలని చెప్పేసి ర్యాండమ్గా ఫటాఫట్ గీసేసాను. సో దీని అవుట్పుట్ చూడాలంటే మీరు ఏం లేదు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేయాలి. సో నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ నేను ర్యాండమ్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో మీరు కూడా అదే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది లోడ్ అవుతుంది అనమాట. లోడింగ్ ఇమేజ్ అని వచ్చేసి మీరు ఏదైతే గీసారో దానికి తగ్గట్టుగా ఇమేజ్ అనేది వస్తుంది మనకి. సో ఇమేజ్ అనేది చూసుకోవచ్చు మనం ఎక్కడైతే వాటర్ ఇచ్చామో ఆ ప్లేస్లో వాటర్ వచ్చింది, అండ్ ఎక్కడైతే మనము రివర్స్ ఇచ్చామో రివర్స్ వచ్చింది, అండ్ ఎక్కడైతే గ్రాస్ ఇచ్చామో గ్రాస్ వచ్చింది. సో దేనికి దేని ప్లేస్లో మనం ఏది ఇచ్చామో అక్కడే అది వచ్చింది. సో ఈ విధంగా మనం ఏదైతే ప్లేస్ని ఊహించుకుంటున్నామో ఆ ప్లేస్ని మనం గీసి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకు పైన ఒక ఆప్షన్ ఉంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో వీటిని చేంజ్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ని మీరు యాడ్ చేసుకొని చేంజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఆప్షన్స్
అప్లై చేసే విధంగా అనిపిస్తాయి మనకి. అండ్ నేనైతే ఏ ఆప్షన్స్ అప్లై చేయను, కాకపోతే ఈ విధంగా కూడా ఉన్నాయి అని చెప్పేసి మీకు చూస్తున్నాను. సో ఏం అప్లై చేయకుండా బ్యాక్ వచ్చేస్తే మనకి ఈ విధంగా ఫైనల్ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ ఇమేజ్ని మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. కింద కన్ ఐకాన్ అనేది కనిపిస్తుంది, చూసారా, ఇక్కడ మనకు ఐ ఐకాన్ అనేది కనిపిస్తుంది. సో ఐ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీ డ్రాయింగ్ కనిపిస్తుంది. అండ్ దీన్ని వదిలేస్తే మీకు ఈ విధంగా మీకు మీ అవుట్పుట్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంది. సో షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి. సో దీంట్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సెగ్మెంటేషన్ మ్యాప్. సో మీరు ముందు ఏదైతే డ్రాయింగ్ ఇస్తారో ఆ డ్రాయింగ్ అవుట్పుట్ అనేది మనకు ఆ విధంగానే వచ్చేస్తుంది. అంటే మనకు అవుట్పుట్ అనేది రాదు, ఓన్లీ డ్రాయింగ్ మాత్రమే, మీరు గీసిన డ్రాయింగ్ మాత్రమే మనకు రెండర్ అనేది అవుతుంది అనమాట. అండ్ తర్వాత వచ్చేసి అవుట్పుట్. సో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ మాత్రమే ఒక్కటే వస్తుంది అని అర్థం. అండ్ అలాగే ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీకు రెండు కలిపి వస్తాయి అన్నమాట. సో ఏ విధంగా వస్తాయనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ ఈ విధంగా వస్తాయన్నమాట, రెండు కలిపి పక్క పక్కన మనకి ఇమేజ్ అనేది విధంగా కనిపిస్తుంది. సో మీరు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది, అండ్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది, థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. సో మొత్తానికైతే అవుట్పుట్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు మనం. సో ఈ విధంగా మీరు అనుకున్న ఇమేజ్ని, అంటే మీ ఊహల్లో ఉన్న ఇమేజ్ని మీరు గీసుకొని రియాలిటీకి ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవచ్చు అనమాట. సో మీకైతే ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెన్ ఐ స్టెప్ బై, జై హింద్.